సంగీత దర్శకుడుగా తన కెరియర్ మొదలుపెట్టి మంచి సక్సెస్ఫుల్గా ఉన్న టైంలో ఆ రంగానికి స్వస్తి చెప్పి లేటెస్ట్గా వచ్చిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ ఒక సంచలనం. బిచ్చగాడు చిత్రాన్ని నిర్మాత చెదలవాడ శ్రీనివాస్ 60 లక్షలకు కొన్నారు. ఎవరికి ప్రివ్యూ వేసి చూపించినా ఇదేంటి స్టోరీ అసలు బాగాలేదని అతన్ని డిస్క్రేజ్ చేశారు. కానీ విజయ్ ఆంటోనీ మీద ఉన్న నమ్మకం కొద్దీ ధైర్యంగా రిలీజ్ చేశారు ఆ చిత్ర నిర్మాత. అది ఏకంగా 25 కోట్లు కలెక్షన్ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి పడేసింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎగబడి చూశారు బిచ్చగాడిని. మరి ఇప్పుడు అలాంటి విజయ్ ఆంటోనీ కొత్త సినిమా వస్తోందంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో మనము ఈజీగా ఊహించవచ్చు. సైతాన్ అని తమిళ్లో, బేతాళుడు అని తెలుగులో ఒకేసారి విజయ్ ఆంటోనీ కొత్త సినిమా రిలీజ్ కాబోతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ సినిమా 18 నవంబర్ రిలీజ్ కావాలి. కానీ ప్రధాని మోదీ గారి దెబ్బకి ఈ సినిమా రిలీజ్ పోస్ట్పోన్ అయింది. వచ్చే నెల విడుదలయ్యే అవకాశం ఉంది. దాంతో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. తనకున్న ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని డిసైడ్ అయిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు తన కొత్త సినిమా బేతాళుడు ట్రైలర్ని ఏకంగా 10 నిమిషాల నిడివి తయారు చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. పైరసీ చేద్దాం అనుకునే వాళ్ళు ఏకంగా 10 నిమిషాల సినిమా యూట్యూబ్లో చూసి షాక్ అయిపోయారట. ఈ ట్రైలర్ చూస్తే చాలు, మొత్తం సినిమా స్టోరీ ఏమిటి అనేది అర్థమైపోతుంది. దాంతో విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ని యూట్యూబ్లో ఎగబడి చూస్తున్నారు. సినిమా స్టోరీ అదిరింది అని, మొత్తం సినిమా చూస్తే కానీ మా హీరో పెర్ఫార్మెన్స్ పూర్తిగా ఆస్వాదించగలము అని అతని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వి విష్ ఆల్ ద బెస్ట్ టు విజయ్ ఆంటోనీ అండ్ హిస్ టీమ్.